हाय फ्रेंड्स निना जरिगिन एपिसोड लो बिग बॉस लो मुगुरु फैमिलीस वच्चायी कदा शिवाजी अन्न फैमिली अदे विधंगा अंबट अर्जुन गारी वाल भार्य अश्विनी गारी वाल अम्मा वीळ्ळु मुगुरु वच्चारु वीळ्ळु मुगुरु वच्चि एमन्ना इंट्लु इच्चिनारा सूपर इंट्लु इच्चेसि वेळ्ळिनारु मरि बिग बॉस वीळ्ळु गट्टिगा चेप्पलेदेमो बयट एमि चेप्पकूडदनि मरि चेप्पिना गानी वीळ्ळु कोंचेम बॉर्डर క్రాస్ చేసి వాళ్ళకి ఇంట్లు ఇచ్చినారో ఏం తెలియదు కానీ డైరెక్ట్గానే ఇంట్లు ఇచ్చేసినారు. ఎవరితో ఎలా ఉండాలనేది ఎవరు ఎలా అనేది కానీ కొద్దివరకు చెప్పినారు. ఫస్ట్ వచ్చేసి శివాజన్న వాళ్ళ అబ్బాయి ఇంకా ఏమో ఇంకా బాగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు అన్నమాట. చక్కన చెప్పేసే లోపల అందరూ వచ్చేస్తున్నారు దగ్గరికి వీళ్ళ దగ్గరికి. అప్పుడు సడన్గా ఆపేస్తున్నాడు అన్నమాట, చెప్పే మాటలు ఆపేస్తున్నాడు. అది ఇంకా ఏమేమి ఇంట్లో ఇచ్చినాడు, ఎవరి దగ్గర ఎలా ఉండు, ఎవరు నిన్ను వెనక నీ గురించి ఎలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు అనేది కొంచెం చెప్పాలనుకున్నాడేమో. వీళ్ళు చెప్పే లోపల వీళ్ళు వచ్చేస్తున్నారు అన్నమాట అందరూ. పల్లవ ప్రశాంత్ కానీ ఈ బోలే అన్న కానీ వీళ్ళు సడన్గా వచ్చేస్తున్నారు. యావర్ గురించి కొద్దిగా ఇంకా ఎక్కువ చెప్పాలనుకున్నాడేమో, యావర్ గురించి కానీ రెండు మాటలు అడిగినాడు. అన్న మాట్లాడుతుండడం లేదా ఈ మధ్య అనికసి అంటే ఏ మాట్లాడుతున్నాడు అది అదేం లేదు మనకేసి శివాజన్ కానీ ఒకసారి జైలు పైన కూర్చున్నప్పుడు పిలుస్తాడనమాట. ఎవరిని పిలిచికేసి రారా అని కలిసి పిలిచి డిస్కషన్ చేస్తారనమాట. అక్కడ కొంచెం ఎవరు కొంచెం అవాయిడ్ చేసినట్లే కనిపిస్తుంది మనకు కూడా. వాళ్ళ అబ్బాయికి కూడా అలాగే అనిపించి ఎవరి గురించి కొంచెం చెప్పుదామని శివాజన్నకి చెప్తున్నాడు. అంతలోపు శివాజన్న ఇంకా అదేమి నిర్దర్చుకోలేదు అనమాట. అందుకోసమే ఇక ఏం లేదు లేరు అట్లాడేం లేదు నా గేమ్ బాగా ఆడుతున్నానా లేదా అనికాసి ఆడుతున్నాడు. గేమ్ బాగా ఆడుతున్నావు అన్నాడు. కొంచెం ఫన్ను తగ్గింది ఆ చెయ్యి డ్యామేజ్ అయినప్పటి నుంచి అనికాసి చెప్తే అది నాకు అర్థమవుతుంది అనికాసి చెప్తున్నాడు అనమాట. నా గేమ్ నేను ఆడుతున్నాను ఓకే అనికాసి చెప్తున్నాడు. ఇంకోటి కొంచెం ఫ్యామిలీ విషయాలు కూడా తెలుసుకున్నాడు అనమాట, ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారు అది. వాళ్ళ అబ్బాయికి ఏమో సీట్ వచ్చిందంటే ఆ సీటు గురించి కానీ చెప్తున్నాడు. ఇది ఇలా జరిగిందనమాట. ఇంకా ఇంకా ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ శివాజన్న వినడం లేదు. కొద్దిగా వాళ్ళు కొంచెం పేపర్స్ పక్కలు పోయి మాట్లాడుకునే విధంగా లేదనమాట. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. మనకి ఇంకా లైవ్లో జరిగినవి ఏమన్నా కట్ చేసినాడో ఏమో తెలియదు కానీ మనకి ఎపిసోడ్ విధంగా చూస్తే ఇంకా ఏమో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు వాళ్ళ అబ్బాయి. ఇక్కడ శివాజన్న నుండి వాళ్ళ అబ్బాయి చేతికాడే ఇలా గోక్తున్నాడు అనమాట. గోక్కేసి ఇట్లా నెంబర్ వన్ ఏమో చెప్తున్నాడు. ఈ వారం నామినేషన్లో ఉన్నాడు కదా, అది ఏమన్నా అవి గురించి ఇంట్లో ఇస్తామని శివాజన్ ట్రై చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ అది అక్కడ ఏమో కెమెరా కానీ జూమ్ చేసి చూపించినారు అక్కడ. అది మాత్రం మనకి బాగా అర్థం కావట్లేదు అనమాట. ఇది జరిగింది. తర్వాత వచ్చేసి అంబటి అర్జున వాళ్ళ వైఫ్ వచ్చింది. ఈమె కూడా చాలా ఇంట్లు చేసింది అనమాట, ఎలా ఆడుతున్నావు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ గేమ్ ఒకటి ఆడుతున్నావు కానీ మామూలు టైంలో నువ్వు ఎక్కువ కెమెరా ఫోకస్ చేయడం లేదు, కొంచెం ఎక్కువ ఫన్ను క్రియేట్ కావడం లేదు, నీ వల్ల నువ్వు వేరే వాళ్ళని కొంచెం ఏమన్నా నీ మీద అలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు బాగా ఫైర్ కావాలి మీద అని కాసి ఇంట్లో ఇస్తుందన్నమాట. లాస్ట్ కప్పు ముఖ్యం విజిల్ అనేది విజిల్. ఈ విధంగా కొన్ని చాలా చెప్పింది. వీళ్ళు ఉన్నంతసేపు ఎక్కువ వీళ్ళు ఇంకా అంటే వీళ్ళకి కొంచెం భార్యాభర్తలు కావచ్చు వీళ్ళ వద్దకి ఎవరు రాలేదు తొందర, కొంచెం పక్కలకైనారు. వీళ్ళిద్దరు మాత్రం ఎక్కువసేపు మాట్లాడినారు. ఆమె మాత్రం బాగానే అన్నీ చెప్పింది, ఇంట్లో విషయాలు కొన్ని చెప్పింటుంది. ఆమె ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి బిగ్ బాస్ శారీ గాజుల వాళ్ళు ఇచ్చింటే వీళ్ళందరూ కలిసి ఇంకా అక్కడ ఆమెకి మామూలు చిన్న శ్రీమంతం మాదిరి చేసేసి అందరూ బోలే అన్న సాంగ్ పాడినాడు కొద్దిగా చిన్నగా రెండు లైన్లు. తర్వాత బిగ్ బాస్ కూడా ఒక సాంగ్ వేసి అంత వీళ్ళని కొంచెం ఆ ఫీల్ తెచ్చేసాడనమాట. అక్కడ అర్జున్ ఏడుస్తుంటే వీళ్ళందరూ ఏ నువ్వుగానే ఏడిసేది ఇప్పుడే చూస్తున్నాం మేము అని కాసి అంత వీళ్ళు ఫన్నీగా జోక్ చేస్తున్నారనమాట. అది ఎవరికైనా వచ్చేస్తుంది ఆ ఎమోషన్లో. ఇది జరిగింది. మామూలు ఇంట్లో అయితే బాగానే ఇచ్చింది మనకి. వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నారనమాట, ఆమె చెప్పేది వినపడకూడదు మైక్గానే వినపడకూడదు అనే విధంగా చాలా చాలా చిన్నగా చెప్తుంది. అది ఇంకా అర్జున్ అర్థం చేసుకుని ఉంటాడు, ఓకే ఓకే అంటున్నాడు అంతే. అర్జున్ కానీ ఎక్కువ సరే ఎట్లా ఆడుతున్నానో అది ఇది ఏమీ అడగలేదన్నమాట. వాళ్ళు అడిగితే మరి
బ్యాడ్గా ఉంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సరే గేమ్ పరంగా బాగా ఆడుతున్నాం అని ఆమె చెప్పింది. ఇంకా తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు హౌస్మేట్లో వాళ్ళకి బిగ్ బాస్ కలిసి స్ట్రక్ అయ్యే విధంగా టాస్క్ ఇచ్చినాడు. ఎవరి పేరు చెప్తే వాళ్ళు ట్రక్ స్పాసు ట్రక్ అంటే ఎట్లా ఉన్న వాళ్ళు అలాగే ఉండాలి. అలా అలా ఉండేటప్పుడు అశ్విని గారు వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి కౌగిలించుకొని వీళ్ళు మాత్రం చాలా సేపు రూమ్లో మాట్లాడుకున్నారు. అశ్విని మాత్రం ఏడుస్తూనే చెప్పింది వీళ్ళందరూ ఎవరు నన్ను కలుపుకోలేకపోతున్నారు, నాకు ఇక్కడ ఉండాలంటే బాధగా ఉంది. ఫస్ట్ వీక్ నుంచి ఏమైనా ఏడుచడమే, ఇంకా ఎవరు కలుపుతున్నారు కానీ కలుపుకునే వాళ్ళు మనుషుల్ని విడదీస్తుంది ఈమె, అది ఈమెకు తెలియదు. శివాజీ అన్న వీళ్ళందరూ బాగా కలుపుకుంటున్నారా, బాగా మాట్లాడుతున్నారా, కానీ వీళ్ళ మీదే ఆమెకి ఇప్పుడు శివాజీ అన్న మీదే వేరే వాళ్ళకి సాడి పుల్లు గుచ్చడము ఇలా విడదీయడము చేస్తుందన్నమాట. ఇలా చేస్తే ఎవరు కలుపుకొని పోతారు చెప్పు. ఇప్పుడు ప్రియాంక శోభ వాళ్ళు కలుపుకోలేకపోతున్నారంటావు, కానీ వాళ్ళ దగ్గరికే పోతున్నావు, వాళ్ళతోనే బాగా మాట్లాడుకుంటూ ఉంటున్నావు. కానీ శివాజన్న వీళ్ళందరూ బాగానే మాట్లాడుతున్నారు, నీకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు, కానీ వీళ్ళని బ్యాడ్గా అక్కడ పోయి గౌతమ్కి అలాంటి వాళ్ళకి చెప్తున్నారు. ఇలా చేయడం అశ్వినికి మరి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇలా చేసి ఇంకా బ్యాడ్ అయిపోతుంది ఆయమ్మ. బాగుండే వాళ్ళు తనన్నా బాగుండాలా, వాళ్ళు ఎలాగో నిన్ను దగ్గర రానియరు, అది వదిలేయాలి. వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా, వీళ్ళని వీళ్ళకి ప్లస్ వచ్చే మాదిరిగా చూసుకోవాలి, కానీ వీళ్ళకి మైనస్ చేస్తుంది ఆమె. వీళ్ళు మాటలు పోయి అక్కడ చెప్పడము, శివాజన్న ఇట్లా అన్నాడు, ప్రశాంత్ అట్లా, శివాజన్న మంచోడు అనుకుంటే ఇలా చేసినాడు, ఏం చేసినాడు, మొన్న కూడా గేమ్ ఆడేటప్పుడు నువ్వు గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఏమనుకుంటున్నావో అది చెప్పేసేయి, నీకేమన్నా వస్తే నేను ఉంటాను, నేను మాట్లాడతానని చెప్పినాడు శివాజన్న. ఎంత మోటివేషన్ చేసేవాళ్ళు అక్కడ ఎవరు లేరు, అలాంటప్పుడు శివాజన్ననే బ్యాడ్గా చేస్తుంది ఆమె. గౌతమ్ దగ్గరికి అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం మరి ఆమెకే మైనస్. అది కూడా వాళ్ళ అమ్మ చెప్పింది, నువ్వు శివాజన్నతో ఉండు, శివాజన్న దగ్గరే ఉండు. వాళ్ళని ఇంతకుముందు ఫస్ట్ వారం రెండో వారం ఎలాగ ఉన్నావో అలాగే ఉండు. ఇప్పుడు కొత్తగా గౌతమ్ దగ్గర పోతున్నా కదా, కొంచెం అది అవాయిడ్ చేసుకో అని చెప్పేసింది అనమాట. పేరు చెప్పకూడదు అనుకుంటే అంటే అశ్వినే చెప్పేసింది గౌతమ్ అని. అదే కొంచెం శివాజన్న కానీ లోపలి లోపలికి వస్తే శివాజన్నని నువ్వంటే చాలా ఇష్టమన్న మాకు అది అని చెప్పింది వాళ్ళమ్మ. ఇంక బోలే అన్న కూడా కాఫీ అవి ఇవి ఇచ్చేస్తుంటే బోలే అన్న గురించి కానీ మంచిగా చెప్పింది. బోలే అన్న నా కూతురుని బాగా ఏడ్చినప్పుడు ఓదార్చున్నావు అది అని చెప్పింది. కానీ ఏమాత్రం అశ్విని వేరే వాళ్ళతో వెళ్ళి వీళ్ళ గురించే బ్యాడ్గా చెప్పింది, అది మరి చెప్పిందో లేదో వాళ్ళమ్మ. మనకి ఎపిసోడ్లో చూపించింది మాత్రం వీళ్ళు బాగా ఉన్నారు, వీళ్ళతోనే ఉండాలని ఇంటి అయితే బాగానే ఇచ్చింది. అది ఎంతవరకు ఆమె ఉపయోగించుకుంటుందో తెలియదు, కానీ ఎంతసేపున్నా వేరే వాళ్ళు నన్ను కలుపుకొని పోరు అనే ఇదిలో ఉంది, కానీ వీళ్ళు కలుపుకొని పోయే వాళ్ళతోనో బాండింగ్ బాగా పెంచుకొని వీళ్ళతో బాగుంటే బాగుంటుంది అని. మరి వీళ్ళని దూరం చేసుకొని అక్కడ వాళ్ళని దూరం చేసుకుంటే మధ్యలో ఇరుకాటం పడిపోయేది అశ్విని గారే, ఇదే ఎలా తీసుకుంటుందో తెలియదు. ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఎపిసోడు, షార్ట్గా ముగించేశాను. లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.